పార్టీలో చేరికల సభ జరగనుంది. ఈ సభలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎల్పీ నేత బట్టి విక్రమార్కను బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. 20వ తేదీన ప్రియాంక సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా బట్టికి తెలిపారు. సభ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడుతూ కొల్లాపూర్ బహిరంగ సభకు రావాలని బట్టిని కోరామని, సభకు పార్టీ జాతీయ నేతలు కూడా రాబోతున్నారని, అన్ని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని, కూచకొల్ల దామోదర్ రెడ్డి కుమారుడు మేఘారెడ్డి కాంగ్రెస్ లో చేరతారని పేర్కొన్నారు. అనంతరం జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. వారంతా కాంగ్రెస్ లో చేరతారని చెప్పారు. కొల్లాపూర్లో భారీ బహిరంగ సభకి బట్టిని ఆహ్వానించామన్నారు. పాదయాత్ర ముగించిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. వచ్చే 10 రోజుల్లో నియోజకవర్గాల వారీగా సమావేశం, ఇన్ఛార్జి నియామకం కూడా చేస్తామని అన్నారు. సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి జూపల్లి కృష్ణారావు చేరికను స్వాగతిస్తున్నామన్నారు. ఆయన అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని తెలిపారు. కేసీఆర్ కి వ్యతిరేక అధ్యక్షుడిని మార్చేసింది బీఆర్ఎస్ కి మేలు చేయడం కోసమే అంటూ బట్టి అన్నారు. ఈడీ ఐటీ దాడులు చేసి వదిలేసింది ఎందుకో సమాధానం చెప్పాలంటూ బట్టి డిమాండ్ చేశారు. దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకుని యావత్ రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా కొల్లాపూర్ కి రావడానికి ఇన్వైట్ చేయడం కోసం రావడం జరిగింది. అట్లాగే నిన్ననే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరం నిన్న సాయంకాలం కలుసుకోవడం జరిగింది. ప్రిపరేటరీ మీటింగ్స్ కోసం అరేంజ్మెంట్స్ కూడా చర్చించుకోవడం జరిగింది. ఆ జరగబోయే సభలో జాతీయ నాయకులు ఏఐసీసీ నుంచి నాయకులు రాబోతా ఉన్నారు. ఆ సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తాను. ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభలో ఈ సభను దిగ్విజయం చేసే దానిలో ఈ వచ్చే 10 రోజుల్లో కూడా నియోజకవర్గాల వారిగా పిసిసి ఆధ్వర్యంలో అలాగే సిఎల్పి ఆధ్వర్యంలో ఇన్ఛార్జీలు నియమించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క సభను సక్సెస్ చేయడం కోసం ప్రజానీకానికి పెద్ద ఎత్తున తెర రావాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అన్ని నియోజకవర్గాల నుంచి ఉన్నారు, 14 నియోజకవర్గాల నుంచి ఉన్నారు. అందులో ప్రధానంగా నాగర్ కర్నూలు నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ దామరెడ్డి గారు, వారి కొడుకు డాక్టర్ రాజేష్ గారు, అట్లాగే కొడంగల్ మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి గారు, వారి సహచరులు, అట్లాగే వనపర్తి నుంచి మేఘారెడ్డి గారు, అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఎంపీ జడిపిస్తున్నారో వాళ్ళందరూ, వాళ్లతో పాటుగా ప్రతి నియోజకవర్గం నుంచి వివిధ శ్రేణులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున జాయిన్ కాబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం అంచనా చేరింది. ఈ సభ ద్వారా ఒక సందేశం యావత్ రాష్ట్ర ప్రజానికి కూడా చేరబోతా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.